వచ్చిందని ఈ మధ్య వచ్చిన వార్తలకి నేను స్పందించాలనుకుని ముందుకొచ్చాను. నాకు కరోనా వచ్చిన మాట నిజం, కాకపోతే ఇందులో నాకు 2 వ్యాక్సిన్ డోసుల తర్వాత కూడా కరోనా వచ్చిందంట అని చాలా చోట్ల రాస్తున్నారు, చెప్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే, నేను ఒక వ్యాక్సిన్ డోస్ తీసుకున్నాను, తర్వాత మేము 3 స్నేహితులు ఊరెళ్ళాం. ఆ 3 స్నేహితులు ఊరెళ్ళి వచ్చిన తర్వాత కరోనా వచ్చిందని తెలుసుకున్నాము. ఇద్దరికి జస్ట్, అంటే నాకు ఇంకొక ఆయనకి, ఒక 3 రోజులు ఫీవర్ లైట్గా వచ్చి పోయింది. ఒక ఆయన హాస్పిటల్లో చేరారు. డిఫరెన్స్ ఏంటంటే, ఆ హాస్పిటల్లో చేరిన ఆయన వ్యాక్సిన్ వేయించుకోలేదు, మేమిద్దరం వ్యాక్సిన్ చేయించుకున్నాం. సో వ్యాక్సిన్ చేయించుకుంటే కరోనా బాధ, అంటే కరోనా అంత హార్డ్ హిట్ ఉండదు అనేది మేమే నిదర్శనం. నేను చాలా మందిని చూస్తున్నాను, వ్యాక్సిన్ చేయించుకున్నా కూడా కొంతమంది కరోనా వస్తుంది, కానీ చాలా లైట్గా వస్తుంది. అందువల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న మా స్నేహితులను చూస్తే నేను మీ అందరికీ ఒక ఫ్యాక్ట్ చెప్పాలని అనిపించింది. డెఫినెట్గా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనం ప్రాణహాని రాకుండా కాపాడబడతాం వ్యాక్సిన్ కరోనా నుంచి. ఇది తప్పనిసరిగా గ్రహించి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సింది. నేనే ఎగ్జాంపుల్, కరోనా వచ్చేస్తుందంట కదా అనేది పెట్టుకోవద్దు, చాలా లైట్గా వచ్చి వెళ్ళిపోద్ది. అయినా అందరూ వేయించుకోవడం చాలా ముఖ్యం. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.